అయిపోయింది, అంతా అయిపోయింది. నిన్నటి వరకు బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్న వితికా వరుణ్లు ఇప్పుడు బద్ధశత్రుడయ్యారు, మనమే సింగిల్గా మిగిలిపోయాం అంటూ పునర్నవి రాహుల్ దగ్గర తెగ ఫీల్ అవుతుంటే ఇప్పుడే అసలు ఆట మొదలైందంటున్నాడు రాహుల్. వాళ్ళ నలుగురు రవి, శ్రీముఖి, వితికా వరుణ్లు కలిసి గేమ్ ఆడుతున్నారు. గెలిస్తే గెలవని, కెప్టెన్సీ టాస్కే కదా, ఆడని అంటూ పున్నుతో సర్ది చెప్పాడు రాహుల్. వరుణ్ మాటలు చూస్తుంటే మగతన అనిపించడం లేదు. నేను స్టార్టింగ్ నుండి ఎలా ఉంటున్నానో ఆయనకి ఇప్పుడే తెలిసిందట. చీచి, ఇంత ఫూలిష్నెస్గానా అంటూ తెగ బాధపడ్డాడు రాహుల్. ఇక శ్రీముఖికి దొరికిందే ఛాన్స్, ఇలాంటి వాటిలో శ్రీముఖి ఫస్ట్ ఉంటుందంటూ గుసగుసలాడారు రాహుల్, పునర్నవీలు. ఇదంతా కాదు, మనం గేమ్ ఆడదామా వద్దా అని పునర్నవి ఆడడంతో నేనైతే ఇక ఆడదలుచుకోలేదు, నేను ఇటుకలు ఇస్తే వాళ్ళ నలుగురు వచ్చి ఆడతారు, మళ్ళీ గొడవ మొదలవుతుంది, ఈ రచ్చ ఎందుకు, నేను ఆడను, కావాలంటే నువ్వే నన్ను ఎలిమినేట్ చేయి అంటూ తేల్చేశాడు రాహుల్. నువ్వు ఆడకపోతే నేను ఒక్కదాన్ని అయిపోతా, ఇద్దరం కలిసి గేమ్ ఆడదాం రా అంటూ రాహుల్ని కూల్ చేసి తిరిగి గేమ్ ఆడేలా చేసింది పునర్నవి. అయితే వీళ్ళు భయపడినట్టే రవి, పునర్నవి, వితికా వరుణ్లు మూకుముడిగా గేమ్ ఆడారు. రాహుల్, పునర్నవిలు రక్షణలో పడ్డారు. జిగల్ రాణి టాప్ లెచ్చిపోతే సాంగ్, ఇంకేం కావాలి పాటకు వర్షంలో అదిరిపోయే స్టెప్పులు వేశారు. సుమారు 10 నిమిషాల పాటు సాగిన వర్షంలోని పాటలు ఆటల ప్రోగ్రాంలో వితికా వరుణ్, రవి, శ్రీముఖి, పునర్నవి, రాహుల్ పర్ఫార్మెన్స్తో ఇరగదీసేశారు. మొత్తంగా జరిగిన కెప్టెన్సీ టాసులో శ్రీముఖి, రవిలు ఎక్కువ ఇటుకలతో మంచిగా గోడ కట్టడంతో వాళ్ళని ఈ గేమ్ విన్నర్గా ప్రకటించింది శివజ్యోతి. అయితే ఓవరాల్ గేమ్లో శివజ్యోతి అసిస్టెంట్గా ఉన్న బాబా భాస్కర్ని బెస్ట్ పర్ఫార్మర్గా ప్రకటించారు. దీంతో రవి, శ్రీముఖి, బాబా భాస్కర్, శివజ్యోతిలను ఈ వారు కెప్టెన్ పోటీదారుగా ప్రకటించారు బిగ్ బాస్. ఇక అందరూ ఊహించినట్టుగానే బిగ్ బాస్ హౌస్లోకి బుల్లితెర సల్మాన్ ఖాన్, అలీ రాజా ఓ రేంజ్ బిల్లప్తో రష్యన్ బామలతో చిందులేస్తూ ఎంట్రీ ఇచ్చాడు. మాస్క్తో బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆలీ రష్యన్ బామలతో స్టెప్పులేస్తూ రచరచ చేశాడు. ఎప్పట్లాగే షర్ట్ విప్పి చిందులేస్తుంటే శ్రీముఖి అతన్ని కౌగిల్లో బందీ చేసుకుని తెగ సంబరపడిపోయింది. ఇక ఆలీ అక్క శివజ్యోతి ఎప్పట్లాగే ట్యాప్ ఓపెన్ చేసేసింది. గుక్కపెట్టి మిస్ యూ ఆలీ అంటూ బోర్ బోర్న ఏడ్చింది. ఊకో అక్క అని ఆలీ ఎత్తుకొని బుజ్జగించిన కన్నీటి వరద మాత్రం ఆగలేదు. అక్క, నేను ఎలిమినేట్ అయ్యా అంతే, చనిపోలేదు అంటూ మనపై బయట మీమ్స్ వస్తున్నాయని చెప్పి శివజ్యోతిని అలిగేలా చేశాడు ఆలీ. మొత్తానికి ఆలీ రీఎంట్రీతో ఆట రంజుగా మారింది. మరిన్ని వివరాలు రేపటి ఎపిసోడ్లో. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.